వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన రాజధానిగా విశాఖని అనౌన్స్ చేసిన రోజు నుంచి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు విశాఖ ప్రజల మీద కక్ష కట్టినట్టు విశాఖ బ్రాండ్ ఇమేజ్ ని పాడు చేస్తూ విశాఖని ఒక క్రైమ్ సిటీగా ప్రొజెక్ట్ చేయాలని చూడడం చాలా బాధాకరం. ఎందుకంటే లక్ష బుక్కులు చదివాను లక్ష బుక్కులు చదివాను అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు కాకరకాయ అనమంటే కీకరకాయ అన్నట్టుగా ఉంది నీ పరిస్థితి. నిజంగా నువ్వు టెన్త్ అయినా పాస్ అయ్యావా అనే అనుమానం అందరికీ కలుగుతుంది. ఎందుకంటే చాలా క్లియర్గా రూల్స్ రెగ్యులేషన్స్ నిబంధనలు చట్టాలు వాటి అన్నిటికీ కూడా లోబడి పనిచేస్తుంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ప్యాకేజీ తీసుకొని ఎలా ఊగిపోతూ అబద్ధాలు చెప్తున్నావో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అందుకే చదువు సంధి లేని నీకు మళ్ళీ మళ్ళీ చెప్తే కానీ నీ బుర్రకు ఎక్కదని తెలిసింది. అందుకే మళ్ళీ చెప్తున్నాను, క్లియర్గా విను. ఋషికొండ నిర్మాణానికి కేంద్ర అటవీ శాఖ మార్చి 12, 2021 అనుమతులు ఇవ్వడం జరిగింది. అలాగే కీలకమైన సిఆర్జెడ్ పర్మిషన్స్ మే 19, 2021 కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. ఈ రెండు పర్మిషన్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాతే స్థానికంగా ప్రభుత్వ శాఖలు మిగిలిన విభాగాలు అనుమతులు ఇచ్చాయి. వాటిలో ఫైర్ సేఫ్టీ పర్మిషను, అలాగే జీవీఎంసీ బిల్డింగ్ ప్లాన్ పర్మిషను, అలాగే ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి సిఎఫ్సి పర్మిషను తీసుకున్న తర్వాతే 2021 సెప్టెంబర్లో చట్టబద్ధంగా ఈ భవనాల నిర్మాణం స్టార్ట్ చేయడం జరిగింది. ఇవేవీ తెలియకుండా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్యాకేజీ తీసుకొని ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ తీసుకొని పిచ్చి పిచ్చిగా నువ్వు మాట్లాడటం చూస్తుంటే ప్రజలు అనుకుంటున్నారు చిన్న పార్టీకైనా ఒక ఐడెంటిటీ ఉంటుంది, కానీ బాబు ఐడెంటిటీ నీ ఐడెంటిటీగా నువ్వు భావిస్తూ ఈరోజు ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నావో ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. సో నీకు క్లియర్ కట్గా చెప్తున్నాం, నువ్వు కానీ చంద్రబాబు నాయుడు తలకిందులు తపస్సు చేసినా 2024లో డిపాజిట్లు కూడా రావు జనసేనకు తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ బాగుండాలని వెల్ఫేర్ని అందించడమే కాకుండా రాష్ట్రం అభివృద్ధి చెందాలని 3 ప్రాంతాల్లో 3 రాజధానుల్ని అనౌన్స్ చేసి వాటి అభివృద్ధి దిశగా ఎలా ముందుకు వెళ్తున్నారో అన్ని ప్రాంతాల ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి నువ్వు అరిచే అరుపులకి నువ్వు మొరిగే మొరుగులకి ఎవ్వరు కూడా నిన్ను పట్టించుకునే పరిస్థితి లేదు. నాకు తెలిసి నిన్న నువ్వు మాట్లాడిన మాటలు చూస్తుంటే ఎంత దిగజారిపోయావు అంటే నీకైనా చిన్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల గుండెల్లో అభిమానం సంపాదించి స్థానం సంపాదించుకుంటుంటే చూసి సహించలేక ఈ భూమి విడిపోవాలి, ఋషికొండ లోపలికి వెళ్ళిపోవాలి, ఋషికొండతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు సమాధి అవ్వాలని నువ్వు మాట్లాడటం చూశాక ఈ రాష్ట్ర ప్రజలు నీ మొహం మీద ఉమ్మేస్తారు. నువ్వు చరిత్రహీనుడుగా నిలిచిపోతావని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఋషికొండ పైన టూరిజం ల్యాండ్స్ 69 ఎకరాలు ఉంటే దాంట్లో 9.88 ఎకరాలకి పర్మిషన్ ఇచ్చారు. అందులో 2.7 ఎకర్స్కి మాత్రమే ఈరోజు G+1 4 బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అదేదో మేము మా సొంత ఇల్లు కట్టుకున్నట్టు మేమేదో ప్రభుత్వ భూములు దోచేసుకున్నట్టు నువ్వు నానా యాగి చేయటం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సో ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ బిల్డింగ్లు పాతవైనాయని వాడిని రెన్యువేట్ చేయటం అనేది ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది. సో ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వం ఏం కట్టాలి ఎలా డెవలప్ చేయాలి అనేది ముఖ్యమంత్రి పని. అసలు మీకు ప్రతిపక్ష హోదా కూడా లేని పవన్ కళ్యాణ్ నీకు అసలు అడిగే అర్హత ఏముందని నేను అడుగుతున్నా. సో నువ్వు ఇంకొక వారం రోజులుండి వైజాగ్లో ఇలాగే అరుస్తుంటే చిన్న వయసులోనే అరిచి అరిచి గుండాగి చేస్తావేమో అని మాకు భయంగా ఉంది. సో జాగ్రత్తగా ఉండి సినిమాలన్నా చేసుకొని హ్యాపీగా ఉండు.